కృష్ణ వచ్చేట్లు మస్తు రోజులైంది కదా ఏం కాదు ఇప్పటి నుంచి కొంచెం అప్డేటెడ్ ఉంటా గురువారి సో ఇయాల ఏందంటే స్పెషల్ పాయింట్ నాకు నేను ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన అంటే ప్లాన్ చేయలే అట్లా అయిపోయింది ఒక్క రోజులోనే అయిపోయింది సో చిన్న సర్ప్రైజ్ ఏందంటే మ్యాక్ బుక్ ప్రో కొన్నా అన్నమాట సో లెట్స్ అన్బాక్స్ ఇట్ సో ఇప్పుడు ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన అన్నమాట నేను యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే అమెజాన్లో డీల్ ఆఫ్ ద డే ఉండే అనమాట నార్మల్గా ఇది మ్యాక్లో వచ్చేసి 1,20,000 ఎంత ఉండే సో డీల్ వల్ల నాకు ఇది 97,800 కన్నా 98,900 వచ్చింది అనమాట సో లైక్ అన్బాక్స్ ఇట్ అమెజాన్లో వచ్చినప్పటి నుంచి అర్థమయ్యే అట్లా ఓపెన్ చేయలే ఇట్లా అన్బాక్స్ చేస్తాను యాపిల్ బుక్ ఉంది ఇది ఇంకో యాపిల్ బుక్ ఉంది ఇక్కడ మ్యాక్బుక్ ప్రో అని రాసింది ఇక్కడ కూడా మ్యాక్బుక్ ప్రో అని రాసింది ఇక్కడ వెనకాల వచ్చేసరికి మన డీటెయిల్స్ ఇచ్చేసారు అన్నమాట మనం ఏం కొన్నాము అని చెప్పేసి ఇగో నేను 256 GB కొన్నా ఇక అంతే మనకి అర్థమయ్యేటి ఇవేగా అంటే పెద్దగా పెద్ద తెలుసుకోండి అంటే నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే 256 GB 1,20,000 అనేది ఓకే మన దగ్గర ఓకే ఆపిల్లో అంటే పెద్ద అని చెప్పుకోవచ్చు కానీ సేమ్ ఇదే ప్రైస్తోనే అమెరికాలో 2 TB వస్తుంది మన దగ్గర 256 GB అది ఒక్కటి నాకు కరెక్ట్ అనిపించలేదు అంటే ఏదో ఏమంటారు దాన్ని తెలీదు గుర్తులేదు మర్చిపోబా అదే మన దగ్గర ఎక్కువ దోచుకుంటారో అనిపిస్తుంది అంటే ఎక్కువ బ్లాక్లో ఉంటున్నట్టు ఉంది మనకి ఎక్కువ పైసలు లేదు సో ఒక కవర్ వచ్చింది ఆ కవర్ ఓపెన్ చేసినాం సో నా లెట్స్ ఓపెన్ సో ఓపెన్ చేయగానే మనకి మన ల్యాపీ ఉంది అదే మన మ్యాక్ ఉంది పైన ఒక కవర్ వచ్చింది అండి యా సో కీపింగ్ ఇట్ అసైడ్ మనకు లోపల ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఛార్జర్ ఇచ్చిన్నాడు నార్మల్గా ఛార్జర్ ఇవ్వడు సో ఇవి డాక్యుమెంట్స్ ఇవి అదే యాపిల్ వి లోగో ఇంకా వీటికి సంబంధించిన అవి ఇవి డాక్యుమెంట్స్ సో ఆ ఫోన్కి కట్ చేసినట్టు మనకు ఛార్జర్ కట్ చేయలేడు అది ప్లస్ పాయింట్ ఛార్జర్ ఉంది అదే ఛార్జర్ ఉంది సో మన మన ల్యాపీకి వచ్చేద్దాం మళ్ళీ లెట్స్ ఓపెన్ ఇట్ సో దీని మీద కవర్ ఉందన్నమాట ఇక్కడ యాపిల్ లోగో కనిపిస్తుంది దీనికోసం మస్తు మంది ఏడుస్తారు కిడ్నీలు అమ్ముకుంటారు ఏదో ఈ యాపిలో ఏమో అని ఇక్కడ కవర్ ఉంది ఇది కవర్ బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది 1.3 kg ఉంటుంది అన్న అంతే అంతే ఉంది అందరి నుంచి ఎక్కువ లేదు మా చాక్ అంత వెయిట్ కూడా లేదు ఇది మా చాక్ కూడా చిన్నప్పుడు కూడా ఇంత వెయిట్ లేకుండే మనం సో దీని దగ్గరకు వచ్చి చూస్తే మన ఇక్కడ ఒకటి ఇచ్చిండు ఇది ఇది పెట్టుకొని కొట్టి ఈడ 2 ఇచ్చిండు అంతే ఇంకా మొత్తంలో ఎక్కడ ఏం ఇవ్వలేడు మనం ఏం పెట్టుకున్నా కూడా ఈ ఇలా పెట్టుకోవాలి అవి కూడా సీ టైప్ ఉన్నాయన్నమాట సో ఏ పెట్టుకున్నా దీని నుంచి పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేరే కనెక్ట్ చేసుకోవాలనుకుంటే వేరే దొరుకుతాయి కదా అవి పెట్టుకోవాలన్నమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రిప్ కోసం ఇవి ఇచ్చిండు అండ్ ఇక్కడ ఓపెన్ ఇచ్చిండు సో దీని ద్వారా లోపల ఉన్న వేడి బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట ఈజీగా సో అదన్నమాట పాయింట్ ఇంకేంది ఓపెన్ చేసుకుందాం దేవుడా దేవుడా మంచిగా పని చేయాలి అంటే ఇంకేం కోరుకుంటాం ఓకే లెట్స్ ఓపెన్ సో లెట్స్ ఓపెన్ సో ఇది ఒక కవర్ వచ్చింది ఏంది ఓపెన్ అయితే లేదు అందరు రివ్యూలలో ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోయాయి మన దాంట్లోనే ఓపెన్ కాలేదు ఛార్జింగ్ ఏదో ఉంటుంది ఆవిడ వెనకది సో నార్మల్గా మనం ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి ఓపెన్ చేస్తున్నాం అన్నమాట స్టార్ట్ అంటే యాపిల్ సింబల్ వచ్చేసింది
ఓకే ఆపిల్ సింబల్ తర్వాత దానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ అడిగింది, సబ్జ కంట్రీ అడిగింది, దాని తర్వాత వైఫై అడిగింది. సో వైఫై కనెక్ట్ చేసిన, సో నెక్స్ట్ వచ్చేసి సమ్ డేటా అండ్ ప్రైవసీ అడుగుతుంది. అవి మనం బ్యాగ్ ఎట్లా కొట్టలేము. ఓకే ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ టు దిస్ మ్యాక్. ఓకే సో నాకు ఇంతకు ముందే మ్యాక్ లేదు కాబట్టి సో ఐ షుడ్ స్టార్ట్ డోంట్ ట్రాన్స్ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ నౌ. సో నేను లాగిన్ అయ్యొచ్చి మీతో మళ్ళీ మాట్లాడతా, బై బాయ్. సో ఫైనలీ ఐక్లౌడ్ సెట్ చేసేసిన, సో వీఆర్ గోయింగ్ టు లాగిన్ సెట్టింగ్ అప్. సో దీంట్లో ఏంటంటే మనం క్లియర్గా అప్పటిదాకా ఇదంతా చూసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనం బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, బ్యాక్ లైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బ్యాక్ లైట్ డిక్రీజ్ చేసుకోవచ్చు, సౌండ్ మ్యూట్లో పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక టచ్ ప్యాడ్ ఉందన్నమాట, సో అంతా టచ్ ప్యాడ్ మీదనే ఉండిపోతుంది. లైక్ మనకు అన్ని యాప్స్ కూడా అక్కడే కనిపిస్తాయి, లైక్ మెసేజ్లో ఏమో చేసి అవన్నీ ముందు చూపిస్తా. సో అవన్నీ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక బటన్ వచ్చింది చూడు, ఇది బటన్ కాదు యాక్చువల్లీ, ఇది వచ్చేసి టచ్. సో మన ఫింగర్ ప్రింట్ ఉంటుంది అన్నమాట, ఇక్కడ డైరెక్ట్గా మన ఫింగర్ ప్రింట్తో మనం ఓపెన్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ కొట్టాల్సిన అవసరం లేదు. సో మాక్సిమం 3 ఫింగర్ ప్రింట్స్ వరకు యూజ్ చేయొచ్చు అంట, మరి చూద్దాము. అండ్ కీబోర్డ్ వచ్చేసి కూడా చాలా బాగుంది, లైక్ మరీ అంత స్మూత్గా లేదు, కరెక్ట్ ఉంది. సో మ్యాజికల్ కీబోర్డ్ అన్నారు, అందుకే అన్నారేమో. అండ్ ఇది కూడా వచ్చేసి బాగుంది, లైక్ ఈజీ టు యూజ్. నాకు నెయిల్స్ ఉన్నా కూడా అంత కష్టం ఏమి అవుతలేదు. సో ఇంకా ఇది అవుతలేదు. సో సీజన్ సెటప్ చేసాం. హాయ్ సిరి, అడిగినట్టే అడుగుతుంది అన్ని క్వశ్చన్లు. నా ఫోన్లు ఉన్నాయని దీంట్లో అట్లనే సేవ్ చేసుకుంటున్నాను అనమాట నేను, తర్వాత మళ్ళీ కష్టం కావద్దని. సో చెప్పిన కదా ఇందాక టచ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది, సో ఐ షుడ్ డూ దాట్. సో నా టచ్ ఐడి అని చెప్పేసి సెట్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ లైట్, డార్క్, ఆటో ఇవన్నీ అడుగుతుంది. ఆటో అంటే లైక్ డే టైంలో వైట్ ఉండడం, నైట్ టైంలో బ్లాక్ ఉండడం. నాకు వైట్ పెద్దగా నచ్చదు, సో నేను డార్క్ థీమ్నే లైక్ పెట్టుకుంటా. డార్క్ థీమ్ వల్ల ఏంటంటే మన కళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ కావు, వైట్ ఉంటే ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాయి. సో మై మ్యాక్ ఇస్ రెడీ, మీకు అనిపిస్తూనే ఉంది కదా. చూడండి ఇక్కడ అన్ని యాప్స్ ఉన్నాయి, పైన వచ్చేసరికి ఫైండర్, ఫైల్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి నార్మల్గా అనుకున్నట్టు. ఇక్కడ వచ్చేసరికి మన ఫోన్కి ఉన్నట్టే ఉన్నాయి, యాక్చువల్ ఏదో ఛార్జింగ్ లేదు, మన ఫోన్కి ఉన్నట్టే కనిపిస్తున్నాయి. ఇక్కడ కింద యాప్స్ కనిపిస్తాయని చెప్పినా కదా, లెట్స్ సీ గో. ఇక్కడ సిరి బటన్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎట్లా కనిపిస్తాయి రెండు యాప్స్ సి. సో ఇక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, కదా ఈ ఒక్కొక్క ఆప్షన్ ఏదో చూద్దాము, నాకు కూడా తెలియదు. ఇదేమో బ్రైట్నెస్, సో ఇది వచ్చేసి ఇంతకుముందు విండోస్ ఏమైనా ఓపెన్ ఉన్నాయా అని చెప్పేసి అది, ఆ విండోస్ ఓపెన్ చేయడానికి ఇది. సో ఇది వచ్చేసి యాప్స్, మనకి ఏమేమి యాప్స్ ఉన్నాయి అవన్నీ మన ఫోన్లో ఉన్నాయి, అన్నీ ఇంట్లో ఉన్నాయి. ఫేస్ టైమ్ కానీ, ఫొటోస్ కానీ, ఫోటో బూత్, ఫైండ్ మై డివైజ్, ఇక అన్నీ వస్తాయి. మనం వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇక మన ఫోన్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కింద కూడా అన్నీ కనిపిస్తున్నాయి, క్యాలెండర్, మ్యూజిక్ యాప్ వచ్చి, యాప్ స్టోర్ సెట్టింగ్స్, మొత్తం సేమ్ లైక్ మన ఫోన్ లెక్క ఉంటుంది అనుకో, ఇక యాపిల్ ఫోన్ లెక్క ఉంటుంది. సో అది లైట్ తీసుకుంటే దాని తర్వాత కింద వచ్చేసి లైట్ డౌన్ అని చెప్పిన, ఇదేమో వీడియో ప్లే ఆఫ్ ఇవన్నీ ఇక్కడ, ఇదేమో మ్యూట్, ఇదేమో సౌండ్ తక్కువ చేయడం, ఇదేమో సౌండ్ ఎక్కువ చేయడం, ఇదేమో సిరి, ఇదేమో టచ్. సో అద్దన్నమ్మా అంత వచ్చేసి మన బేసిక్ అంటే మనం అందరం అనుకుంటాం కానీ అయితే మస్తు అనుకుంటున్నాం, అదే ఆపిల్ మ్యాక్ అంటే ఎట్లుంటుంది, అదే ఆపిల్ ఫోన్ అంటే ఎట్లుంటుంది, ఓపెన్ చేయగానే ఎట్లెట్లు అవుతుంది అదంతా ఉంటుంది కదా కొంచెం మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ. సో ఒకసారి చూపిద్దాం ఎట్లుంటాయి అని చెప్పేసి చూపించిన. మోస్ట్లీ మీ అందరూ చూసుంటారు, నవంతలో ఉన్న చూడడం ఉంటే వాళ్ళ కోసం అనమాట ఇది. సో రివ్యూ నేను ఫోటోలో ఇస్తాం మళ్ళా, 21 మంత్ అట్లా వాడినాక రివ్యూ ఇస్తాను.
ఇప్పుడైతే ఇప్పుడు ఓపెన్ చేసిన మాట ఏం తెలియదు. సో అదనమాట నాకునే అసలు సర్ప్రైజ్ గా అంటే అమెజాన్ సడన్ గా చూసేకి డీల్ ఉంది, ఎట్లా ల్యాప్టాప్ తీసుకుందాం అనుకున్నా తక్కువలో వస్తుంది, వేలు తగ్గుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నా అనమాట. అది దీని స్టోరీ. సో దీని రివ్యూ నీకు మీకు తొందరలోనే ఇస్తా. అంతే, ఐ వెరీ హ్యాపీ విత్ దిస్. ఫైనల్లీ నేను మ్యాక్ తీసుకున్నా. ఇప్పటి నుంచి అప్డేటెడ్ ఉంటా, పక్కా అప్డేటెడ్ ఉంటా. ఇప్పటి నుంచి మీకు మంచి మంచి వీడియోస్తో వస్తా, ఇందులోనే ఎడిటింగ్ కూడా చేసి ఈ వీడియో కూడా ఇందులోనే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా, అప్పుడు అప్లోడే చేయను. ఓకే, టేక్ కేర్, బాయ్, స్టే సేఫ్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్. అస్సలు భయపడకూడదు కోవిడ్ అని చెప్పేసి, లైఫ్ తీసుకోకూడదు, జాగ్రత్త ఉండదు. ఓకే, బాయ్, టేక్ కేర్.